జైషే మహమ్మదు, లష్కరే తోయిబా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ పుట్టింటిగా నడుస్తుంటాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడ ఉన్నటువంటి సైన్యము తయారు చేసి పంపించినటువంటి తీవ్రవాదులు. వీళ్ళు భారత్లో అలకల్లోలాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండటం సుదీర్ఘకాలం నుంచి సాగుతూ వచ్చింది. మోడీ వచ్చాక వెంటాడి వేటాడుతున్నారు. దీంతో ఇటు స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేద్దామంటే వెంటనే పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి పాకిస్తాన్లో సేద తీరుతుంటే పాకిస్తాన్లో ఉన్నట్టుండి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళని కాల్చి చంపేస్తున్నారు. ఇది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పని కానీ, ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పని కానీ అంటూ ఓ పక్కన ప్రపంచం అనుమానిస్తోంది. అమెరికా అయితే డైరెక్ట్గా అవునని చెప్పింది, అట్లాగే బ్రిటన్కి సంబంధించినటువంటి పత్రిక కూడా రాసుకొచ్చింది. అయినా జరిగే పని జరుగుతుంటుంది, ఆగదు. ఈ దశలో రాజ్నాథ్ సింగ్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అడిగారు, పాకిస్తాన్ వాళ్ళు అసలు అక్కడేమి తీవ్రవాదులే లేరట కదా, అసలు భారత్ వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు తయారు చేయట్లేదట కదా, అలాంటి వాళ్ళని మనం అనవసరంగా విమర్శించడం కరెక్టా అని. దానికి ఎస్ కరెక్టే కదా, మంచిదే కదా, వాళ్ళ దేశంలో తీవ్రవాదులు ఉన్నారని మేము చెప్తున్నాం, పాకిస్తాన్కి తెలియదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియదు. అయితే ఓ పని చేయమన్నట్టు తీవ్రవాది ఎక్కడ ఉన్నా సరే అంతం చేయడం అన్నట్టు ప్రపంచంలోని ఏ దేశపు లక్ష్యమైనా కదా, ఆ దేశంలో ఉన్నటువంటి భారత వ్యతిరేక తీవ్రవాదులు మేమేరేస్తాం, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాకు సహకరించమనండి, తద్వారా వాళ్ళు శాంతియుత ఒప్పందానికి కట్టుబడ్డట్టు ఉంటుంది, తీవ్రవాదుల్ని వాళ్ళకి తెలియకుండా ఉంటే కనుక పట్టుకున్నట్టు ఉంటుంది, వాళ్లే పట్టుకుంటే మేము చూపెడతాం, అడ్రస్ ఇస్తాం, లేదా లేపేస్తాం, తోడుండమని చెప్పండి అని చెప్పి కొత్త ప్రతిపాదన తెచ్చారు తెర మీదకి.